విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. అలాగే రాష్ట్రంలో ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారులకు, పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు, మండల విద్యాశాఖ అధికారులకు, ఉప విద్యాశాఖ అధికారులకు కూడా నా శుభాకాంక్షలు. మనం 2020 సంవత్సరానికి గాను ఉపాధ్యాయ బదిలీల్లో ప్రధానమైనటువంటి దశలన్నీ దాటి మనం 11వ తేదీ నుంచి ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే దశకి చేరుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈ వెబ్ కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుంది, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి అన్న దాని మీద ఒక చిన్న డెమో దీని వెంట మేము మీకు అందజేస్తున్నాం. ఇది చూడండి. ఈ డెమో చూసి దీనిలో ఉన్నటువంటి అంశాలు మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. ఈ వెబ్ కౌన్సిలింగ్ చేయాలా, మాన్యువల్ కౌన్సిలింగ్ చేయాలా అనే దాని మీద కొంతకాలంగా చర్చ జరుగుతూ ఉంది. దీన్ని మేము క్షుణ్ణంగా పరిశీలించాం. నిన్న కూడా జిల్లా విద్యాశాఖ అధికారితో చర్చించాం. అన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎస్జీటీ ఉపాధ్యాయుల విషయంలో కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ కన్నా వెబ్ కౌన్సిలింగ్ అయితేనే ఉపాధ్యాయులకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందని మాకు అర్థమైంది. ఎందుకంటే మొదటిది, మాన్యువల్ కౌన్సిలింగ్ పద్ధతిలో ఒక ఉపాధ్యాయుడికి తనకిచ్చిన నిర్ణీత సమయం అంటే ఒక అరగంట అనుకోండి, అందులో తన ముందు అప్పటికి ఏర్పడ్డ ఖాళీల్లోంచి మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. అది కూడా అతను భౌతికంగా ఆ కౌన్సిలింగ్ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు 5 రోజుల సమయం ఉంటుంది. ఈ 5 రోజుల సమయంలో ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఎంచుకునేటప్పుడు అతను తనకి ఏర్పడబోయే ఖాళీలు రియల్ టైంలో ఏర్పడబోయే ఖాళీలు ఎంచుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏర్పడ్డ ఖాళీలు, తన తర్వాత ఏర్పడబోయే ఖాళీలు కూడా. ఉదాహరణకు నేను 11వ తారీఖున ఆప్షన్ ఇచ్చాను అనుకోండి, 12వ తారీఖు ఏర్పడబోయే ఖాళీ కూడా నేను ఎంచుకోవచ్చు. అంటే ఎక్కువ ఖాళీలు ఎంచుకునే అవకాశం ఉంటుంది. 2000-3000 పోస్టులు ఉంటాయి, ఎలా ఎంచుకోవాలని అడుగుతున్నారు. ఇది కష్టమని అనుకోవటం లేదు. ఎందుకంటే 2000-3000 ఖాళీలకి ఉపాధ్యాయుడు వెళ్ళడు. ఉపాధ్యాయుడు వెళ్ళాలనుకునే ప్రాంతం, మండలం, గ్రామం ఇప్పటికే ఉపాధ్యాయుడు ఒక అవగాహన వచ్చి ఉంటాడు. కాబట్టి ఆయన ఏ మండలానికి వెళ్ళాలనుకుంటున్నాడో ఆ మండలం దగ్గర మండలాలు ఎంచుకుని ఆ మండలాల్లోంచి ఆ పాఠశాలను ఎంచుకోవచ్చు. అలాగే స్పౌజ్ విషయంలో కూడా భార్యాభర్తలు ఇద్దరూ తాము ఏ పాఠశాలను ఎంచుకుంటారో ముందే నిర్ణయించుకుని ముందుగా ఆ మండలం లేదా పక్క మండలాలు ఎంచుకుని ఎంపిక చేసుకోవచ్చు. అందువల్ల ఏ విధంగా చూసినా కూడా, అది కాక కోవిడ్ పరిస్థితుల్లో కూడా ఇంతమంది ఉపాధ్యాయులు అక్కడ ఉండి రోజంతా పడిగాపులు పడి వారు ఆప్షన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఉపాధ్యాయుడికి యూజర్ ఫ్రెండ్లీగా, టీచర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా మాత్రమే ఈ వెబ్ కౌన్సిలింగ్ తరహా బదిలీలు మనం చేపడుతున్నాము. ఇది ఎక్కువ మంది ఉపాధ్యాయులకి ఉపయోగకరంగా ఉండాలి అని. ఉదాహరణకు లెక్కలు చూసినట్లయితే మ్యాండేటరీగా కదలవలసిన ఉపాధ్యాయులు కేవలం 16% మాత్రమే ఉన్నారు. తక్కిన వారికి 1-2 ఆప్షన్స్ కంటే ఎక్కువ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ మంది ఉపాధ్యాయులకి ఇది సానుకూలంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. కాబట్టి మీరు ఈ డెమో చూడండి. చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ డెమో చివరిలో మీకు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి మీ సందేహాలు పంపించండి. సదా మీ సందేహాలు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చక్కగా మీరు కోరుకున్న ప్రాంతాలకి మీ అర్హతల ప్రకారం బదిలీ పొందాలని, మీరు చాలా సంతోషంగా ఉత్సాహంగా పనిచేయాలని కోరుకుంటూ మీ పాఠశాల విద్య సంచాలకుడు. నమస్కారం. ఈ వీడియోలో మనం ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ వెబ్ ఆప్షన్స్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా teacherinfo.ap.gov.in ఈ యూఆర్ఎల్ని ఏదైనా బ్రౌజర్లో, గూగుల్ కానీ, ఫైర్ఫాక్స్ కానీ ఇటువంటి బ్రౌజర్స్లో ఎంటర్ చేసి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నేను స్క్రీన్లో చూపిస్తున్నటువంటి విధంగా మీకు ఒక విండో కనిపిస్తుంది. ఇందులో మనకు కావాల్సింది వెబ్ ఆప్షన్స్, కాబట్టి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి దాన్ని క్లిక్ చేయండి. అది స్టెప్ 2. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి స్క్రీన్ ఒకటి కనిపిస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఎంప్లాయీ ట్రెజరీ ఐడి ఫిల్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయండి, ఎంప్లాయీ ట్రాన్స్ఫర్స్ పాస్వర్డ్, మీకు ఒక ఎంప్లాయీ ట్రాన్స్ఫర్స్ పాస్వర్డ్ ఉంటుంది అది ఫిల్ చేయండి. ఆప్షన్స్ డివిజన్స్ వైజ్ ఆర్ మండల్ వైజ్. మీకు స్కూల్స్ని డివిజన్స్ వైజ్ చూపించాలా, మండల్ వైజ్ చూపించాలా అని అడుగుతోంది. సో మీకు లిస్ట్ ఆఫ్ డివిజన్స్ ఇవ్వాలా, లిస్ట్ ఆఫ్ మండల్స్ ఇవ్వాలా? సో ఆ లిస్ట్ ఇస్తే మీరు దాని నుంచి స్కూల్స్ సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత. అందుకని మిమ్మల్ని ఆప్షన్స్ డివిజన్స్ వైజ్ ఆర్ మండల్ వైజ్ అని అడుగుతోంది. మీరు ఏది పెట్టినా పర్లేదు, మీ కన్వీనియన్స్, ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. ఎంటర్ ద వెరిఫికేషన్ కోడ్ యాజ్ డిస్ప్లేడ్ ఇన్ ద ఇమేజ్.
ఇక్కడ ఒక మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది, దాంట్లో ఏం కోడ్ కనిపిస్తే అది ఎంటర్ చేయాలి. నాకు ఇక్కడ UT3F కనిపిస్తుంది కాబట్టి నేను దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఇలా UT3F ఇది అయిపోయిన తర్వాత గెట్ డీటెయిల్స్ అన్నది ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇటువంటి విండో ఒకటి కనిపిస్తుంది. ఇలా లెఫ్ట్ ప్యానల్ రైట్ ప్యానల్ అని రెండు వచ్చి మీకు ఈ విండో అన్నది కనిపిస్తుంది. దాంట్లో మీరు ఇందాక కనుక డివిజన్స్ ప్రెస్ చేసి ఉంటే లిస్ట్ ఆఫ్ డివిజన్స్ కనిపించేది లెఫ్ట్ ప్యానల్లో, మండల్స్ ప్రెస్ చేసి ఉంటే లిస్ట్ ఆఫ్ మండల్స్ కనిపిస్తుంది, అండ్ రైట్ ప్యానల్లో ప్రయారిటీ ఆఫ్ డివిజన్స్ ఆర్ మండల్స్. సో లెఫ్ట్ ప్యానల్లో లిస్ట్ మొత్తం కనిపిస్తుంది, రైట్ సైడ్ ప్యానల్లో మీకు కావాల్సినవి మీరు సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. మరి సెలెక్ట్ చేసుకుని ఎలా పెట్టుకోవాలి కావాల్సినవి? ఇక్కడ క్లిక్ చేయండి, ఐదర్ ఒకటి క్లిక్ చేసి ఒక్కొక్క దాన్ని ఈ రైట్ యారో ప్రెస్ చేసి రైట్ సైడ్కి పంపించవచ్చు, లేదు ఒకేసారి మూడు నాలుగు వరుసగా ఒక బంచ్ ఆఫ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని రైట్ యారో క్లిక్ చేసి రైట్ ప్యానల్కి పంపించుకోవచ్చు. లేదు అలా కాదు, లిస్ట్ అన్ని లిస్ట్లో ఉన్న డివిజన్స్ లిస్ట్లో ఉన్న మండల్స్ అన్నీ సెలెక్ట్ అయిపోయి నాకు ప్రయారిటీ ప్యానల్లోకి రైట్ సైడ్ ప్యానల్లోకి కావాలి అనుకుంటే కనుక డబల్ యారో డబల్ రైట్ యారోని క్లిక్ చేయండి. అప్పుడు మొత్తం సెలెక్ట్ అయిపోయి ఇప్పుడు నా దగ్గర ఇలా నాలుగు ఉన్నాయి, ఈ నాలుగు సెలెక్ట్ అయిపోయి డబల్ యారో క్లిక్ చేస్తే రైట్ సైడ్కి వచ్చేస్తాయి. అంటే ఈ ప్రయారిటీ ఆఫ్ డివిజన్స్ ఆర్ మండల్స్ ఏంటంటే మీరు పెట్టుకున్న ఈ ఆప్షన్స్ నుండి మాత్రమే మీకు స్కూల్స్ చూపిస్తారు తర్వాత స్టెప్లో. అందువల్ల మీకు మీకు కావాల్సిన మండల్స్ లేదా డివిజన్స్ మాత్రమే రైట్ సైడ్లో పెట్టుకుంటారు. అండ్ ఆల్సో ఇక్కడ అప్ అండ్ డౌన్ ఇలా రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ రెండు ఆప్షన్స్ని యూజ్ చేసి మనం ఈ పెట్టుకున్న ప్రయారిటీని మన ప్రిఫరెన్స్ లిస్ట్ మనం ఎలాగైతే మనకి మొదటి ప్రిఫరెన్స్ కనుక సపోజ్ నాది ఇప్పుడు ధర్మవరం కావాలి అనుకోండి, అప్పుడు దాన్ని ఈ అప్ అన్నదాన్ని నాలుగు సార్లు ప్రెస్ చేసి పైకి తీసుకెళ్తాను. అలాగే ఈ అనంతపురం అన్నదాన్ని నేను కింద తీసుకురావాలనుకోండి, నా రెండో ప్రయారిటీ లిస్ట్లో ఉన్న రెండో ఆప్షన్ దాన్ని నేను మళ్ళీ ఇట్లాగే నాలుగు సార్లు డౌన్ ప్రెస్ చేసి దాని కింద తీసుకెళ్తాను. అట్లా అప్ డౌన్ వాడి మీరు ప్రయారిటీ లిస్ట్ని మీకు కావాల్సినట్టుగా ఫస్ట్ మొదటి ప్రయారిటీ మొదటి డివిజన్ ప్రయారిటీ రెండవ డివిజన్ ప్రయారిటీ అన్నది పెట్టుకుని సెట్ చేసుకుంటారు. అలా సెట్ చేసుకున్న తర్వాత కింద గెట్ స్కూల్స్ అని ఉంటుంది, అప్పుడు మీకు స్కూల్స్ని చూపించడం జరుగుతుంది. అయితే గెట్ స్కూల్స్ అనేది దేని నుంచి స్కూల్స్ చూపిస్తుంది, మీరు ఇక్కడ ప్రయారిటీ ఆఫ్ డివిజన్స్ ఆర్ మండల్స్ దేన్నైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఆర్డర్లో వాటికి ఉన్న స్కూల్స్ మాత్రమే చూపిస్తుంది. అయితే మీరు గెట్ స్కూల్స్ అని ప్రెస్ చేసంగానే మీకు ఒక పాపప్ వస్తుంది, అదేంటి, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్. ఏం సబ్మిట్ చేయాలి? ఈ ప్రయారిటీ ఆర్డర్ ఆఫ్ డివిజన్స్ ఆర్ మండల్స్ని మీరు సబ్మిట్ చేయదలుచుకున్నారా ష్యూరేనా అని అడుగుతుంది. ఒకవేళ కాదు అనుకుంటే క్యాన్సిల్ చేసి మళ్ళీ మార్చుకోవచ్చు మీరు మీ ప్రయారిటీ లిస్ట్ ఆఫ్ డివిజన్స్ ఆర్ మండల్స్ని. లేదు ష్యూర్ మాకు ఈ డివిజన్స్ ఈ మండల్స్ నుంచి మాత్రమే స్కూల్స్ చూపియండి అని మీరు అనుకుంటే అప్పుడు ఓకే క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను ఓకే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత రెండో కన్ఫర్మేషన్ మళ్ళీ వస్తుంది, ఏమని, రెండో పాపప్, యూ హ్యావ్ సెలెక్టెడ్ టూ డివిజన్స్ ఆర్ మండల్స్. నేను ఇందాక నేను చూపించిన ఎగ్జాంపుల్లో ఈ రెండే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి అనంతపురము ధర్మవరము, అందుకని అది యూ హ్యావ్ సెలెక్టెడ్ టూ డివిజన్స్ ఆర్ మండల్స్ అని చూపించింది. సో మీరు ఎన్ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఆ నెంబర్ చూపించి చెప్తుంది, అప్పుడు మీరు ఓకే క్లిక్ చేస్తారు. చేసిన తర్వాత ఈ విండో అన్నది కనిపిస్తుంది మీకు. ఈ విండోలో మీకు లెఫ్ట్ సైడ్ స్కూల్స్ అని లిస్ట్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి, రైట్ సైడ్ ప్రయారిటీ ఆఫ్ ఆప్షన్స్. ఇందాక ఎలాగైతే లిస్ట్ ఆఫ్ డివిజన్స్ లెఫ్ట్ సైడ్ ఉండి ప్రయారిటీ ఆఫ్ డివిజన్స్ రైట్ సైడ్ ఉందో సేమ్ ఎగ్జాక్ట్ ప్రొసీజర్ మళ్ళీ చేస్తాం.
లిస్ట్ ఆఫ్ స్కూల్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ప్రయారిటీ ఆఫ్ ఆప్షన్స్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. సో మీకు ఈ లిస్ట్లో ఈ స్కూల్స్ లిస్ట్లో ఉన్నది సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన స్కూల్స్ అని సింగిల్ రైట్ యారో కొడితే రైట్ సైడ్ ప్యానల్లోకి వచ్చేస్తాయి. లేదు అన్ని స్కూల్స్ ఓకే నాకు అనుకుంటే కనుక డబల్ యారో క్లిక్ చేస్తే మొత్తం ఇందులోకి షిఫ్ట్ అయిపోతాయి. సో మీరు ఒకేసారి మల్టిపుల్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసి రైట్ యారో కొడితే మీకు కావాల్సినవి అవి వరకు దీంట్లోకి వస్తాయి. లేదు మొత్తం కావాలి, నేను సెలెక్ట్ చేసుకున్న డివిజన్స్లో కానీ మండల్స్లో కానీ ఉన్న స్కూల్స్ అన్నిట్లో ఏ స్కూల్ వచ్చినా నేను వెళ్తాను అని మీరు కనుక అనుకుంటే డైరెక్ట్గా డబల్ యారో క్లిక్ చేయండి, రైట్ డబల్ యారోని. అప్పుడు మొత్తం ప్రయారిటీ ఆఫ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోతాయి. వన్స్ ఇలా వెళ్ళిన తర్వాత మనం ఇందాక చేసినట్టుగానే అప్ డౌను ఈ బటన్స్ సహకారంతో మనం ఆర్డర్లో పెట్టుకోవాలి, ప్రయారిటీ ఆర్డర్లో. సో ముందు ప్రయారిటీ మన ఫస్ట్ ప్రయారిటీని పైన ఉంచాలి, దాని తర్వాత సెకండ్, దాని తర్వాత థర్డ్, అట్లా. సో ఇక్కడ ఉన్న దాన్ని పైకి తీసుకురావాలంటే నేను అప్ అనే బటన్ని అది పైకి వెళ్ళేదాకా ప్రెస్ చేయాలి, అన్నిసార్లు క్లిక్ చేయాలి, అప్పుడు అది పైకి వెళ్తుంది. సో అలానే అప్ డౌన్ వాడి దీన్ని ఆర్డర్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక డిక్లరేషన్ అని బాక్స్ కనిపిస్తుంది. అందులో ఫస్ట్ 2 పాయింట్స్ చదివి మీరు ఐ యాక్సెప్ట్ ద అబౌ డిక్లరేషన్ అన్నదాన్ని క్లిక్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేసినట్టు, చేసిన తర్వాత ప్రివ్యూని ప్రెస్ చేయండి. మీరు ప్రివ్యూని ప్రెస్ చేసిన తర్వాత మీరు ఓవరాల్గా పెట్టుకున్న స్కూల్స్ ప్రయారిటీలో, ప్రయారిటీ ఆర్డర్లో మీరు స్కూల్స్ని ఎలా అయితే పెట్టుకున్నారో అది మీకు ఓవరాల్గా పెట్టుకున్న మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఏంటో అది మీకు ఒకసారి చూపిస్తుంది సబ్మిట్ చేసే ముందు. సో అలా చూపించినప్పుడు మీకు మీరు పొరపాటుగా ఏమైనా పెట్టుకున్నారు అని మీకు అనిపిస్తే కనుక, పొరపాటుగా ఒకటి ఎక్స్ట్రా పెట్టినా, తీసేయాలన్నా, వేరే ఆప్షన్స్ పెట్టాలన్నా, లేదు ఆప్షన్స్ని పైకి కిందకి జరపాలి ఇంకొకసారి అనుకున్నా ఎడిట్ని ప్రెస్ చేయండి. ఎడిట్ని ప్రెస్ చేసి మీకు కావాల్సిన చేంజెస్ని చేయండి. ఆప్షన్స్ని వేరే ఆప్షన్స్ని ఇంక్లూడ్ చేయడం, వేరే లేదు ఉన్న ఆప్షన్స్ని తీసేయడం, లేదు పైకి కిందకి జరపడం మర్చిపోయినా అటువంటివన్నీ ఎడిట్ చేసి మళ్ళీ ఇంకోసారి చేసుకోవచ్చు. లేదు మొత్తం పర్ఫెక్ట్గా ఉంది, మీరు పెట్టుకున్న ప్రయారిటీ లిస్ట్, మీరు పెట్టుకోదలుచుకున్న వెబ్ ఆప్షన్స్ ఇవే అని మీరు మొత్తం చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ప్రెస్ చేసేయండి. సబ్మిట్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఇట్లానే కన్ఫర్మేషన్ పాపప్ అనేది కనిపిస్తుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ ద ప్రిఫరెన్సెస్? ఎస్ అయితే కనుక ఓకే ప్రెస్ చేయండి. లేదు మీరు ఇంకా పొరపాటున సబ్మిట్ అని ప్రెస్ చేస్తే, ఇందాక ఇక్కడ మీరు పొరపాటుగా సబ్మిట్ అని ప్రెస్ చేస్తే క్యాన్సిల్ అని ప్రెస్ చేయండి. క్యాన్సిల్ ప్రెస్ చేసి మీరు ఏమైనా ఎడిట్స్ ఉంటే మళ్ళీ చేసుకోవచ్చు. సో వన్స్ ఓకే కొట్టిన తర్వాత సెకండ్ టైం కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో యూ హ్యావ్ సెలెక్టెడ్ 12 స్కూల్స్ అని. నా ఎగ్జాంపుల్లో నావి 12 స్కూల్స్, 1 to 12, అందువల్ల అది యూ హ్యావ్ సెలెక్టెడ్ 12 స్కూల్స్ అని ఇచ్చింది. సో ఓకే కరెక్టే కాబట్టి. సో దీంతో ఆ ఓకే కొట్టిన దాంతో వెబ్ ఆప్షన్స్ని మనం పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయినట్టే. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీ దగ్గర ఒక కాపీ ఉండడానికి, మీరు ఏం ప్రిఫరెన్సెస్ పెట్టారు అన్నది మీ దగ్గర ఒక కాపీ ఉండడం కోసం డౌన్లోడ్ ప్రిఫరెన్స్ ఫామ్ అనేది ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. మీరు మీ ఫోన్లో కానీ మీ సిస్టంలో కానీ డౌన్లోడ్ అయిపోతుంది పీడిఎఫ్ ఫార్మాట్లో. ఈ విధంగా డౌన్లోడ్ అయ్యి చూపిస్తుంది మీరు పెట్టుకున్న ప్రిఫరెన్సెస్ ఏంటి. మీ డౌన్లోడ్ ప్రిఫరెన్స్ ఫామ్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ ఫామ్తో పాటు మీకు పీడిఎఫ్లో ఈ అబ్స్ట్రాక్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మండల్ వైజ్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఆప్టెడ్, అంటే మండల్ వన్, మండల్ 2, మండల్ 3, ఇలా ఈ మండల్స్ అన్నిటిలోంచి మొత్తం మండల్ లిస్ట్లో మీరు ఎన్ని స్కూల్స్ ఆప్ట్ చేసుకున్నారు, మండల్ 1 నుంచి 5, మండల్ 2 నుంచి 3, ఒకవేళ ఆ మండల్ నుంచి ఏం ఆప్ చేసుకోలేదు అప్పుడు ఈ మండల్ నుంచి 0 ఆప్ చేసుకున్నారు మీరు అని మండల్ వైజ్ మీరు ఎట్లా ఆప్ చేసుకున్నారన్నది చూపిస్తుంది. అదే కాకుండా అసలు టోటల్ అవైలబుల్ డివిజన్స్ ఎన్ని,
फोर सपोज फोर अच्छे अंदर मेर आपच्चना टोटल ऑप्टेड डिविजन एनी अंदर थ्री आपचेकटे आ थ्री टोटल अवेलेबल मंडल्स एनी सपोज थर्टी टोटल ऑप्टेड मंडल्स एनी आपचेक सपोज ट्वेंटी टू मेरे ऑप्शंस इच्छा स्कूल की टोटल वेब ऑप्शंस गिवन स्कूल एनी सपोज फोर्टी सिक्स सो इला एब्स्ट्रैक्ट मंडल वाइज नंबर ऑफ स्कूल्स కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ ఇన్ఫర్మేషన్ కూడా పీడిఎఫ్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి మీ రిఫరెన్స్ కోసం ధన్యవాదములు